అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనిల్ తెలుగు అగ్రి క్లినిక్. రైతన్నలకు, రైతు ప్రేక్షకులకు అందరికీ నమస్తే. మనం ఇక్కడ పామ్ ఆయిల్ రైతు దగ్గర ఉన్నాం. గత 14 సంవత్సరాల నుంచి పండిస్తున్నాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బుజ్జ బుచ్చయ్య అని ఇక్కడ ఫార్మర్ ఉన్నాడు. ఆ ఫార్మర్ మాటల్లో విందాం. మీ పేరు ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు బుజ్జ బుచ్చయ్య అండి. నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం గ్రామము. మిరప తోట, వరి తర్వాత మిరప తోట, వేరుశనగ, చెరుకు అన్నీ నాకు లాభసాటి అనిపించలేదు. తర్వాత ఖర్చులు పెరిగిపోయి ఆ ఖర్చులు మందమే వస్తుంది. ఈ పెట్టుబడి పెడితే ఈ సామినేని హేమంతరావు గారు మేడపల్లి మాకు మీటింగ్ జరిగింది 2009లో. మీరు రాండ్రా, అంతకుముందు మాకు బాగా పరిచయం. మా బ్రదరు హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్, మా బ్రదర్కి బాగా తెలుసు. మేడపల్లిలో మీటింగ్ ఉంది, ఆయిల్ ఫామ్ గురించి మాట్లాడదాం రాయండి అంటే మేము పోయాము. మా అంతర్గతి మేము అయితే మీరు వేయండి, మీ భూమి మంచి, మా ఆయిల్ ఫామ్ వేయండి. ఈ పంటలు ఎన్నాళ్ళు కొట్టుకుంటారు, ఈ పంటల్లో గిట్టుబాటు కావట్లేదు. నేను కూడా వేసానని వాళ్ళ ఇంటమ్మటే హేమంతరావు గారు వేసిండు, సామినేని హేమంతరావు గారు. ఆయన చెప్పిన ప్రకారంగానే ఫాలో అయినాం మేము. ఇప్పుడు మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 2009 నుంచి ఇది 14 సంవత్సరాల తోట. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు ఒక సంవత్సరం మళ్ళీ ఇంకో 4 ఎకరాలు బిట్టేసా, అది కూడా బాగానే ఉంది. అది కొత్త మోడల్ అట, అది ML 161 అట రకం పేరు. బాగుందండి అది కూడా. ఇప్పుడు సంవత్సరంన్నర అయింది, గెలలు స్టార్ట్ అయినాయి, పీకేస్తాను వాటిని. ఎలా వస్తుంది ఇక్కడ ఇందులో గిట్టుబాటు రేటు? 2021-22లో బాగుందండి. అప్పుడు 23 ఏళ్ళు చిల్లర అమ్మింది. అప్పుడు బాగా వచ్చినాయి డబ్బులు. ఎమ్మటే మళ్ళీ 12 ఏళ్ళకి వచ్చేసరికి వేద్దాం అనుకున్న వాళ్ళంతా మా ఏరియా రైతులు, చెరుకేసే రైతులు కూడా. ఇక చెరుకు ఏమో పామ్ ఆయిల్కే ప్రిఫేర్ అయ్యేసరికి మొక్కలు కూడా టైట్ అయినాయి. అప్పుడు తర్వాత 12 ఏళ్ళకి వచ్చేసరికి అందరూ బీక్కున్నారు, వేద్దాం అనుకున్న వాళ్ళంతా. మళ్ళీ కొంచెం రేటు పెరిగింది. ఈ పంటల మీద గిట్టుబాటు కావట్లేదు. చెరుకు వేసినా వరి వేసినా ఖర్చులు పెరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడే కొంచెం పామ్ ఆయిల్ వైపు రైతులు ఆలోచిస్తున్నారు, వేస్తున్నారు సన్నసన్నగా. మనకి ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది ఇదండి? ఫస్ట్ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందండి. దీనిలో నేను అంతర పంటలు వేసాను. నాతో వేసిన వాళ్ళందరూ పీకేశారు. చాలామంది ఇక్కడ మా దగ్గర రాజపురంలో వేశారు కొంతమంది రైతులు. నాతో వేసిన వాళ్ళు ఇద్దరే ఉంచారు, 10 మంది 12 మంది వేశారు. 12 మందిలో రాజపురంలో ఇద్దరు, నేను ఒకటి ముగ్గురే ఉంచాను. 9 మంది బీకేశారు 2 సంవత్సరాల తర్వాత. అయితే మేమేం చేసినామంటే సరే ఎట్లయితే అట్లా అని చెప్పేసి వరి వేసినాం. మొదటి సంవత్సరం వేయకూడదు అసలు వరి. వరి పండించాం, ఒక 2 క్రాపులు తీసాం వానాకాలం వేసంగి. తర్వాత చెరికేసా, అందరు బీకారుగా మనం దాన్ని అట్లే ఉంచేసి కంటిన్యూ చేసుకుంటా చెరికేసా, 2 క్రాపులు తీసా. ఆకు కాల్చకుండా దాన్ని పోగులు నెట్టేసి ట్రాక్టర్తోని అది కుళ్ళిపోయింది. రోటవేటర్ వేసి దాన్ని మోళ్ళు వేపేసా. అయితే ఇక 5వ సంవత్సరంలో 3 టన్నులు వచ్చిందండి. ఇప్పటికి 4 సంవత్సరాలు నిండి 5వ సంవత్సరంలో 3 టన్నులు వచ్చింది. ఇక 6వ సంవత్సరం ఒక్కసారి 8 టన్నులు వచ్చేసింది. దాన్ని ఏం చేసానంటే పచ్చి రొట్ట, జనుము, పిల్లి మిశ్ర బాగా వేసా. బాగా మీటర్ ఎత్తి వచ్చిన తర్వాత రోటవేటర్ వేసి కలిగి దున్నా. దాని మీద బాగా గొడ్ల పెంట తోలే విపరీతంగా. దాని మీద 8 టన్నులు వచ్చింది 7వ సంవత్సరంలో. తర్వాత 9వ సంవత్సరం 10లో పడ్డది 11. నేడు 14 టన్నులు వచ్చిందండి ఎకరానికి. నేడు దిగుబడి బాగా వచ్చింది. గెల్లలు కూడా సైజు బాగున్నాయండి, బాగున్నాయి. 3 పట్టేశారు నేడు. పెద్ద పెద్ద టర్బోలు కొనుక్కొచ్చా ఖమ్మం పోయి. అసలు మామూలు బొచ్చలో పట్టలేదండి గెలలు, బాగా ఊరినాయి. తర్వాత ఇంకొకటి మనం చేసే సేద్యం కూడా పద్ధతిగా చేస్తున్నా, ఇది కూడా పద్ధతిగానే ఉంటుంది. అది ఏంటంటే ఎరువు తోలాలి సంవత్సరానికి ఒకసారి. 3 ట్రక్కులు తోలినా 4 ట్రక్కులు తోలినా ఎరువు మాత్రం గొడ్డల ఎరువు కంపల్సరీ. ఈ గొర్రెల ఎరువు, అది కోళ్ళ ఎరువు అంటే అది దొరకనప్పుడు తప్పనిసరి, కానీ కంపల్సరిగా గొడ్డల ఎరువు తోలాలి. 3 ట్రిప్పులు తోలినా సరిపోద్ది ఎకరానికి. ఎరువులు మాత్రం జూను ఫస్ట్సారి సంవత్సరంలో జూన్లో ఒక 2 వర్షాలు పడ్డ తర్వాత 250 గ్రాములు 1/4 కిలో ఎకరానికి యూరియా. తర్వాత దాంతో పాటు సూపర్ 1 కేజీ 1 కేజీ పొటాసు.
మూడు మిక్స్ చేసి చెట్ట చుట్టూ పోయాలండి. అదే స్ప్రింక్లర్ ఉందనుకోండి, స్ప్రింక్లర్ చుట్టూ పోసినా కరిగిపోతుంది. చల్లేస్తే మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ రెండోసారి ఉత్త పొటాసు ఉత్త సూపరే పౌడరు ఈ రెండు వేయాలండి కంపల్సరిగా. మూడోసారి కూడా అదే. నాలుగోసారి మార్చిలో మాత్రం కంపల్సరిగా మళ్ళీ యూరియా కలపాలి, అది పావు కిలో. అదే కొంతమంది ఏం చేశారంటే నాతో పాటు కొందరు రైతులు యూరియా ఎక్కువ కలిపారండి, యూరియా శాతం తెలుసుకోకుండా. యూరియా కలిపితే ఏమవుతుందంటే చెట్టు జనగజాగినట్టు సాగిపోతుంది, లావు రాదు, కాండం సాగిపోద్ది. మా దాంట్లో నేను గమనించింది ఏంటంటే మనం ఎక్కువ గొడ్ల పెంట సూపరు పొటాస్తోనే లాగేయాల. దాని తర్వాత సంవత్సరానికి ఒకసారి మెగ్నీషియం వేయాలండి అరకిలో, సంవత్సరానికి రెండు సార్లు బోరాన్ వేయాల, 50 గ్రాములు జూన్లో వేయాల. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఒక 50 గ్రాములు బోరాన్ కంపల్సరీ. బోరాన్ అయ్యకపోతే నేను గమనించింది ఏంటంటే అండి మొగగెళ్ళలు ఎక్కువ వస్తున్నాయి. మొగ అంటే పోతుగెళ్ళలు, అదే బోరాను వాటర్ తక్కువైనా కానీ మొగగెళ్ళలు ఎక్కువ వస్తాయి. ఇది ముఖ్యం అండి బోరాను. సరే కొంతమంది వాటర్ ఉన్నా కానీ ఇప్పుడు బోరాను వేయకపోతే అది ఆడగెల తయారు కాదు, కింద పట్టదు. నేను గమనించింది అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎరువులన్నీ సక్రంగా చేస్తే గెలలు చెట్లు బాగా లావు ఊరుతాయి, గెలలు బాగా వస్తాయి, దిగుబడి బాగుంటుంది. నాతోని కొంతమంది రైతులు అడుగుతున్నారు ఇప్పుడు. నేనేంటంటే తక్కువ 11 ఏళ్ళు 12 ఏళ్ళకి ఉన్నా కానీ గిట్టుబాటు అవుతుంది వేయండి మీరు అంటున్నాం. కౌలుకి ఇచ్చుకున్నా మనం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దీనికి కౌలు చేస్తామని ఆంధ్ర వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు 10 మంది దాకా వచ్చారు. కానీ నేను ఇట్లా కౌలుకి తోటని జరగొడతారు ఎక్కువ, వాళ్ళు యూరియా ఇట్లాంటివి లాగిచ్చేస్తారు పెంట పోయారు అని చెప్పేసి నేను ఇయ్యే తలుచుకోలేదండి. కౌలు కూడా బాగుంది పామ్ ఆయిల్కి, వేరే పంటల కంటే దీని కౌలు బాగుంది, చేయటానికి కూడా గిట్టుబాటుగా ఉంది రైతుకి. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు బాగుండి కూడా ఏ వాతావరణం తేడో ఏదో కానీ మొత్తం కొంచెం గెలలు మాత్రం కొద్ది తక్కువ అనిపిస్తున్నాయండి. అయినా సరే వస్తాయి అనుకుంటున్నా ఇప్పుడు కొత్తగా. మళ్ళా మా తోటలో దాదాపు 70% వచ్చినాయి, ఆ మిగతా 30% కూడా ఈ నెలలో వచ్చే నెలలో కవర్ అవుతాయి అనుకుంటున్నా. దిగుబడి అయితే పర్వాలేదండి, పామ్ ఆయిల్ వేసుకోవచ్చు. నాతో పాటు అందరు లైన్లో ఉన్నారు, ఇప్పుడు 5-6 మంది వచ్చారు నా దగ్గరికి వేస్తామని. అది వేసే వాళ్ళ గురించి ఇప్పుడు పత్తి అవన్నీ వేస్తున్నారు కదా, దానికి దీనికి ఏంది తేడా అన్నట్టు అడుగుతున్నారు అన్నారు ఫార్మర్. ఒకటండి, ఇవాళ వరి అయితే వరి పంట కుటుంబాన్ని 10 ఎకరాలు ఉన్న కుటుంబానికి ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. బ్యాంకు లోన్ తీసుకుంటే లోన్ కట్టంగా ఖర్చులకే సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి వేరే పంటలు అంటే అది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి, మిర్చి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి. నేను మిర్చి విపరీతంగా పండించా, గుంటూరు యాసపైన హైదరాబాద్లో అమ్మినా, అప్పట్లో గిట్టుబాటు అయింది కానీ ఇప్పుడు మిర్చి అసలు గిట్టుబాటు కావట్లేదు. అనేకమైన తెగుళ్ళు, కొత్త తెగుళ్ళు వస్తున్నాయి, పురుగులు కాకుండా తెగుళ్ళు. మొక్కజొన్న వేసినాం అనుకోండి, మొక్కజొన్న మొలవటంతోనే అది 15 రోజులకే మొగి పురుగు పడుతుంది, దానికి 5 దమ్ములు 6 దమ్ములు మందు కొట్టాల్సి వస్తుంది. నేను అంతర పంట వేసే భూమి కూడా ఉన్నది నాకు, కౌలుకి ఇస్తున్నాయి నా వల్ల కాదని. ఈ ఆయిల్ ఫామ్ ఉంది, అది కూడా ఆయిల్ ఫామ్ వేద్దామనే లైన్లో ఉన్నా. ఇప్పుడు ఇది కొంత వేసిన, కొంత లేత తోట వేసిన, మాకు అక్కడ పిండి పొల్లో కూడా ఉంది, మా అల్లుడు వాళ్ళు వేశారు అక్కడ, అది తోట బాగానే ఉంది. అది పెద్ద తోట చేనా, అది బాగా దిగుబడి వస్తూనే ఉంది. 12లో వేసాం, అది 17 నుంచి దిగుబడి వస్తూనే ఉంది, అది బాగుందండి. సరే వేసే వాళ్ళు కూడా ధైర్యం చేసి, ముఖ్యంగా నీళ్ళు, నీళ్ళు ఒకటి చేసే పద్ధతుల్లో కూడా ఇట్లా చేసుకుంటే కొంత అధికారులు కూడా పర్యవేక్షణ ఉంటుంది, అప్పుడు 1-2 నెలలకి వస్తుంటారు వారు, వారి సలహాలు కూడా తీసుకొని ఆయిల్ ఫామ్ చేసుకుంటే మంచిదండి, పద్ధతిగా ఉంటుంది, బాగుంది. అన్ని పంటల మీద ఆయిల్ ఫామే నాకు మంచిగా అనిపించిందండి. 2009లో అంటే నాకు ఆనాటికే అర్థమైపోయింది వ్యవసాయ పరిస్థితి. ప్రతి సంవత్సరం మేము ఇది డ్రెస్సింగ్ చేస్తామండి, జూన్ 1st వీక్లో. ఒక వర్షం పడ్డ తర్వాత డ్రెస్సింగ్ అంటే వేస్ట్ మట్టలు ఉంటాయి కదా, గెలగొయ్యాలంటే 4 మట్టలు 5 మట్టలు కొయ్యాల్సి వస్తుంది ఒక గెలగొయ్యాలంటే. అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు వేస్ట్ మట్టలన్నీ తీపిస్తా, ఆ గెల కింద ఒక మట్టు ఉంచి, ఆ మట్టు ఉంచకపోతే ఏమవుతుందంటే అండి గెల పచ్చిగల్ల ఇరిగి పడుద్ది. కావున ఒక మట్టు ఉంచేసి చుట్టూ 2 రౌండ్లు 1 రౌండ్ 2 రౌండ్లు కొన్నిటికి 2 రౌండ్లు
అతను తీసేసి అది పడ్డ తర్వాత వాటిని ఏం చేస్తాం అంటే మీటర్ మీటర్ పొడుగు నరికించేసి ఆకులు ఉన్న వరకు ఈ భూమి మీద పడతాం. తర్వాత ఈ మొదలు మట్లు ముళ్ళు ఉండే కదండి, ఆ ముళ్ళు వాటిని అద్దలేసి ఎండిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత వాటికి ఇనప రేకులు కప్పి కాల్చేస్తాం. అవుడు మంచి చెట్లకు అవుడు తగలకుండా అదొకటి. ఇప్పుడు ఈ మల్చింగ్ పద్ధతి చేయటం వల్ల మనకి రైతుకి 3 లాభాలు ఉన్నాయండి. ఒకటి గడ్డి రాదు చాలా 90%, రెండోది తేమ ఆపుతుంది, మూడోది బలం అవుతుంది. ఎంత బాగా చేస్తుంది మా తోటలో ఎర్రలు తయారవుతున్నాయండి, దానివల్ల ఈ మట్టల కింద ఎర్రలే దాదాపు తినేస్తాయి. అది 2 నెలల తర్వాత ఎర్రలే తింటాయి దాదాపు. అందులో మనం డీకంపోజ్ పోస్తే ఆల్రెడీ అలా కుళ్ళిపోతుంది. మాకు డీకంపోజ్ కూడా తెచ్చావు సంవత్సరం వాడే, సరే చాలా కాస్ట్ వేసి ఎందుకులే అని చెప్పి ఇది ఏమి వేయకుండా కుళ్ళిపోతుందండి మొత్తం. నేను ఫిల్టర్ కేక్ కూడా తోలుతా, సూపర్ఫ్యాక్టరీ దగ్గర ఉంది కాబట్టి ఎరువు తోలుతా, ఏ దీలు అయితే అది చేస్తానండి. కానీ బలం అయితే బాగా పెడుతున్నా, మాకు ఇంతవరకు అసలు బోరాను మెగ్నీషియం అన్నీ వేస్తున్నా, పంట దిగుబడి బాగానే ఉంది. 10 టన్నులు అంటే మామూలు విషయం కాదు అది. కొంచెం మాకు ఈ తినటానికి అరటి మొక్కలు కూడా వేసుకుంటామండి. ఈ పిసికల్చర్ ఈ చెట్టు ఎంత ఉందో గెల ఎంత ఉంటుందండి, మీటర్ పైనే ఉంటుంది, మీటర్ మీటర్న్నర గెల. కాయ కూడా బాగా సైజు ఉంటుందండి, బాగా ఆకలి మీద 3 కాయల కంటే ఎక్కువ తినలేము, అంతలా ఉంటుందండి. ఇది కూరగాయలు కూడా మాకు ఇంట్లో సరిపోను, కూరగాయలు కూడా పండించుకుంటామండి. ఇప్పుడు వేస్తాం ఇక కూరగాయలు.